పల్లెటూరిని తలపించేలా హైదరాబాద్ లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు మెగా కైట్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. వందల రకాల పిండి వంటలు, వేల గాలిపటాలతో సందడిగా మారింది మైదానం. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, యశంకరి, మీరన్నట్టుగానే పల్లెటూరిని తలపించేలా హైదరాబాద్ లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఒకవైపు శిల్పారామంలో, శిల్పారామం మినీ శిల్పారామమే కానివ్వండి, ఉప్పల్లో ఉన్నటువంటి శిల్పారామంలో 3 రోజుల పాటు సంక్రాంతి వేడుకలు జరుగుతుంటే, మరొక వైపు పెరేడ్ గ్రౌండ్స్ లో ఒకవైపు కైట్ ఫెస్టివల్, మరొక వైపు స్వీట్ ఫెస్టివల్. దాదాపు 300కు పైగా స్వీట్లు, వెరైటీ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, పిండి వంటలను ఇక్కడ స్టాల్స్ లో పెడుతున్నారు. అదేవిధంగా వేల రకాలు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాలిపటాలు కూడా ఎగరేయనున్నారు. అయితే ఇంటర్నేషనల్ కైట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ 13, 14, 15 అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇక్కడ కొనసాగనుంది. పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తున్నారు. ఎటువంటి టికెట్ కూడా ఛార్జ్ చేయడం లేదు, అందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. మరి కాసేపట్లో మినిస్టర్ జూపల్లి కూడా దీన్ని స్టార్ట్ చేయనున్నారు. ఆల్రెడీ ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ కి మంత్రులు జూపల్లితో పాటుగా పొన్నాల కూడా ఇక్కడికి చేరుకున్న పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ని కూడా ఇక్కడ ప్రారంభించనున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, ఆకాశంలో రంగురంగుల పతంగులు మనకి కనిపిస్తున్నాయి. రకరకాల గాలిపటాలతో ఇక్కడ మొత్తం కూడా సందడి వాతావరణం మారిపోయింది. చాలా మంది ఎవరైతే ఊళ్ళో సరి చుట్టాలు, బంధువులు కానివ్వండి, అదేవిధంగా సొంతిల్లులు ఉన్న వాళ్ళు మాత్రమే పల్లెకు బయలుదేరుతారు. ఇప్పటికే పట్నం మొత్తం కూడా పల్లెకి బయలుదేరిపోయింది. కానీ ఎవరైతే ఊళ్ళకు వెళ్ళలేనటువంటి వాళ్ళకు ఇక్కడ మన హైదరాబాద్ లోనే పండుగను తలపించే విధంగా ఈసారి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కైట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే దీన్ని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కొంతమంది పిల్లలు కూడా సరదాగా వచ్చారు, ఫ్యామిలీతో పాటు వచ్చారు. మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు? బోయినపల్లి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? వస్తాం. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంటుంది. విలేజ్ కి వెళ్ళరా? ఇక్కడే వస్తారా? ఇక్కడికే వస్తాం. 2 డేస్. ఎలా అనిపిస్తుంది? చాలా నచ్చింది. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కైట్ ఎగరేస్తావా? అంటే నాకు ఎగరేయడం ఇష్టం, కానీ నాకు కొంచెం రాదు. అన్ని చూస్తున్నావా? బాగుందా? చాలా నచ్చింది. ఫ్యామిలీని ఇక్కడికే తీసుకొస్తారా, ఇంకెక్కడైనా తీసుకెళ్తారా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి అండి. ఇది కైట్ ఫెస్టివల్ 2019 తర్వాత కరోనా వల్ల స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఇవాళ రెజ్యూమ్ అయిందని విన్నాను. ఆల్మోస్ట్ 16 డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలా రకాల కైట్స్ వచ్చాయి. చాలా జాయ్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. సంక్రాంతి ఫెస్టివల్ ప్లస్ కైట్స్ అనేది ఒక మంచి కాంబినేషన్, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడాల్సింది. అందుకే ఈరోజు మిస్ అవ్వదలుచుకోలేదు. రేపు కూడా ఎయిర్ కొంచెం బాగుంటే రేపు కూడా వస్తాము. ఎగ్జిబిషన్ గట్రా మిగతా అన్నీ ఉన్నాయి కట్టి అన్నీ కవర్ చేస్తాము. ఊరికి వెళ్ళకపోతే ఇదే మంచి పండుగ మాకు. చూసారు కదా, విలేజ్ కి ఎవరైతే వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు చక్కగా ఫ్యామిలీతో వచ్చి కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ వస్తున్నారు. అయితే 13, 14, 15 తారీఖున ఈ కైట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే పల్లెలకు వెళ్ళలేనటువంటి వారు డిఫరెంట్ డిఫరెంట్ గా హైదరాబాద్ లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. హైదరాబాద్ లో మాత్రం ఈసారి అనేక ఈవెంట్స్ ఉన్నాయి. 3 రోజుల పాటు కూడా నగరవాసులను సందడి చేయనున్నాయి చాలా చాలా ఈవెంట్స్. ఒకవైపు చందానగర్ లో ఉన్నటువంటి బిగ్ గ్రౌండ్ లో కూడా కైట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ ఉంది. మరొక వైపు శిల్పారామంలో 3 రోజుల పాటు, అంటే రేపు భోగిపళ్ళు, సంక్రాంతి రోజు గంగరెద్దులు, హరిదాసు విన్యాసాలు, సంక్రాంతి ముగ్గుల పోటీతో పాటు కనుమ రోజు కూడా చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయి. 3 రోజుల పాటు కూడా ఈవెంట్ జరుగుతాయి. ఇక ప్రస్తుతం మనం ఉన్నటువంటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో చూసుకుంటే ఇప్పుడు మనకి చాలా కొన్ని కైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇది ఇంకా ప్రారంభం కాలేదు. కానీ రేపు చూసుకుంటే పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు. ఎక్కువగా యూత్ ఈ కైట్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తారు, ఎందుకంటే యూత్ కి పోటీ పోటీగా గాలిపటాలను ఎగరవేయడం అంటే ఇష్టం కాబట్టి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే 16 కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వచ్చి కైట్స్ ను ఎగరవేస్తున్నారు. 16 దేశాల నుంచి కూడా ఇక్కడ కొంతమంది వ్యక్తులు పాల్గొంటూ ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. యాక్చువల్లీ ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఆనవాయితీగా ఇక్కడ కైట్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. కానీ కరోనా వచ్చినప్పుడు ఎక్కువ పీపుల్ ఒక్క దగ్గర గ్యాదర్ అవ్వద్దని చెప్పేసి కరోనా నుంచి 2019 నుంచి కూడా దీన్ని స్టాప్ చేశారు. 3 సంవత్సరాల తర్వాత దాదాపు 2019, 2020, 2021, 2022, 2023 తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం
మరొకసారి కైట్ ఫెస్టివల్ అనేది ప్రారంభం అవుతుంది. సో ఇన్ని రోజులు నగరవాసులు అంతా మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒకవైపు డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ అందరు చేస్తే మరొక వైపు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ స్టాల్స్ లో పెడుతూ ఉంటారు. ఎక్కువగా రకరకాల పిండి వంటలు, ఎందుకంటే సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలే కాబట్టి ఎక్కువ శాతం పిండి వంటలను కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు. సో ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అని కూడా చాలా మంది ఫ్యామిలీతో కూడా వస్తుంటారు. మాట్లాడదాం ఒక్కసారి, ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్ అండి. ఇక్కడ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి. సో మొత్తానికి అయితే శంకరి కైట్ ఫెస్టివల్ ని నగరవాసులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే విలేజెస్ కి వెళ్ళనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఒకవైపు పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్, మరొకవైపు శిల్పారామంలో ఉన్నటువంటి ఈవెంట్స్ తో సంక్రాంతి మొత్తం కూడా ఇక్కడ పట్నంలోనే జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.